లోకేష్ ముందస్తు బెయిల్ పిటిషన్ ను డిస్పోజ్ చేసిన ఏపీ హైకోర్టు విచారణకు సహకరించాలని ఆదేశం. ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో టీడీపీ నేత నారా లోకేష్ ముందస్తు బెయిల్ పిటిషన్ ను ఏపీ హైకోర్టు శుక్రవారం డిస్పోజ్ చేసింది. లోకేష్ విచారణకు సహకరించాలని సూచించింది. ఏపీ హైకోర్టులో లోకేష్ ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. లోకేష్ ముందస్తు బెయిల్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది. లోకేష్ తరపు దమ్మలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించారు. ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో లోకేష్ కు 41A నోటీస్ ఇవ్వాలని న్యాయస్థానం చెప్పింది. దీంతో లోకేష్ కు 41A నోటీస్ ఇస్తామని ఏజీ శ్రీరామ్ కోర్టుకు తెలిపారు. తాము చట్ట ప్రకారమే నడుచుకుంటున్నామన్నారు. ఢిల్లీలో లోకేష్ కు సిఐడి నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. దర్యాప్తు అధికారి ముందు హాజరు కావాలని లోకేష్ ను ఆదేశించాలని కోర్టును ఏజీ కోరారు. దీంతో విచారణకు సహకరించాలని లోకేష్ ను ఆదేశించింది. ఈ మేరకు లోకేష్ ముందస్తు బెయిల్ పిటిషన్ ను హైకోర్టు డిస్పోజ్ చేసింది. అరెస్ట్ ఆందోళన లేనందున లోకేష్ ముందస్తు బెయిల్ పై విచారణ ముగించినట్టు హైకోర్టు పేర్కొంది.